show that tan square theta plus tan 2 the power of 4 theta is equal to secant 2 the power of 4 theta minus secant square theta. So, ella show that cheyali. LHS teesukoni dani simplify chesi RHS ni answer ga teesukuravatam. లేదు ఆర్హెచ్ఎస్ని తీసుకొని ఎల్హెచ్ఎస్ ప్రూవ్ చేయటం. ఇందులో మనం ఎల్హెచ్ఎస్తో మొదలుపెట్టి ఆర్హెచ్ఎస్ని తీసుకుద్దాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ట్యాన్ స్క్వేర్ తీట ప్లస్ ట్యాన్ టూ ది పవర్ ఆఫ్ ఫోర్ తీట. ఆర్హెచ్ఎస్లో మనకి ఏదైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ సీకెంట్స్లో ఉన్నాయి. మనం మొత్తం ఎట్లా అయినా సరే ఈ ట్యాన్స్ని సీకెంట్లోకి మార్చాలి. సో ట్యాన్ సీకెంట్కి ఉన్న రిలేషన్స్ ఏమన్నా ఉంటే ఐడెంటిటీ ఉంటుంది. సీకెంట్ స్క్వేర్ తీట మైనస్ ట్యాన్ స్క్వేర్ తీట ఈజ్ ఈక్వల్ టు వన్. It is an identity which is in terms of secant square and tan square. So, ikkada manam problem etla aina sare squares loki conversion cheyali. Ikkada tan square undi kan tan to the power of 4 theta undi. Deenni kuda edo oka vidhanga squares lo conversion cheyali. Naaku vachina aalochana tan square theta plus I can write tan to the power of 4 theta like tan square theta into tan square theta. ఎందుకంటే టాన్ స్క్వేర్ థీటా ఇంటూ టాన్ స్క్వేర్ థీటాని మల్టిప్లై చేస్తే మనకి టాన్ టూ ది పవర్ ఆఫ్ ఫోర్ థీటా వస్తుంది. కేవలం ఐడెంటిటీ యూజ్ చేసుకోవాలి. ఐడెంటిటీ యూజ్ చేసుకోవాలంటే స్క్వేర్స్ ఉండాలి. అందుకే పవర్ ఫోర్ని స్క్వేర్స్ రూపంలో కన్వర్షన్ చేశాను. సో టాన్ టూ ది పవర్ ఆఫ్ ఫోర్ థీటా అని టాన్ స్క్వేర్ థీటా ఇంటూ టాన్ స్క్వేర్ థీటా అలా రాయంగానే వీ హ్యావ్ ఏ కామన్ బిఫోర్ ప్లస్ టాన్ స్క్వేర్ ఉంది. ఆఫ్టర్ ప్లస్ కూడా రెండు టాన్ స్క్వేర్స్ ఉన్నాయి. ఒక టాన్ స్క్వేర్ తీటాని కామన్ తీసేద్దాం. ఎందుకంటే బిఫోర్ ప్లస్ ఒక టాన్ స్క్వేర్ తీటానిగా ఉంది. సో ఇఫ్ ఐ టేక్ టాన్ స్క్వేర్ తీటా యాజ్ ఏ కామన్, నౌ టాన్ స్క్వేర్ తీటా బయటకు వచ్చేసింది. ఇక దాని ప్లేస్లో ఏముంటుంది? వన్. ఎందుకంటే టాన్ స్క్వేర్ తీటా వన్ జార్ టాన్ స్క్వేర్ తీటా ప్లస్ ఇది బయటకు వచ్చేసిందిగా. ఇంక అక్కడ ఏముంది? ఇంకొక టాన్ స్క్వేర్ తీటా ఉంటుంది. సో ఇఫ్ యూ టేక్ టాన్ స్క్వేర్ తీటా యాజ్ ఏ కామన్, డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు. ఈ స్టెప్ మీకు అర్థం కావడం కోసం చెప్పాను. డైరెక్ట్గా దీని తర్వాత ఇది రాసేయచ్చు. ఎందుకంటే టాన్ స్క్వేర్ తీటా కామన్ తీస్తే టాన్ స్క్వేర్ తీటా బయటకు వచ్చేసేసింది. ఇక్కడ వన్ ఉంటుంది. టాన్ టూ ది పవర్ ఆఫ్ ఫోర్ తీటాలో టాన్ స్క్వేర్ తీటా కామన్ వస్తే ఇంకా అక్కడ ఏముంటుంది? టాన్ స్క్వేర్ తీటా. ఎందుకంటే టాన్ స్క్వేర్ తీటా ఇంటూ టాన్ స్క్వేర్ తీటా టాన్ టూ ది పవర్ ఆఫ్ ఫోర్ తీటా టాన్ స్క్వేర్ తీటా వన్ జార్ టాన్ స్క్వేర్ తీటా. ఇప్పుడు మన అల్టిమేట్ టార్గెట్ ఆన్సర్ మొత్తం సీక్వెన్స్లో ఉంది కాబట్టి ఎట్లా అయినా సరే ఈ టాన్ స్క్వేర్స్ని సీక్వెంట్ వచ్చే విధంగా కన్వర్షన్ చేయాలి. సో దానికోసం మనకున్న ఐడెంటిటీ, ఎందుకంటే సీక్వెంట్ టాన్కి సంబంధించిన ఐడెంటిటీ ఉంది మనకి, సీక్వెన్స్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు వన్. ఇందులో మనం టాన్ స్క్వేర్కి ఒక రూల్ తయారు చేద్దాం. ఎందుకంటే టాన్ స్క్వేర్ బదులు మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే టాన్ స్క్వేర్ తీటాని ఒక వైపు ఉంచుకొని మిగతా వన్ను వైపుద్దాం. కానీ మనకి టాన్ స్క్వేర్ తీటా కావాలి. కానీ ఇక్కడ ఏముంది? మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఉంది. ముందు దీన్ని ఎట్లా అయినా సరే ప్లస్ టాన్ స్క్వేర్ తీటా చేయాలి. అందుకే ఇక్కడ ఉన్న మైనస్ టాన్ స్క్వేర్ తీటాని ఇటు పంపించుకుంటూ ఆర్హెచ్ఎస్కి సెండ్ చేస్తూ అక్కడ ఉన్న వన్ను మళ్ళీ ఎల్హెచ్ఎస్లోకి తెచ్చుకుందాం. ఈ ట్రాన్స్పోజింగ్ వల్ల ఐ కెన్ ప్రిపేర్ ఏ రూల్ ఫర్ టాన్ స్క్వేర్ తీటా. సో మైనస్ టాన్ స్క్వేర్ తీటా యువతలకు వస్తేనేమో ప్లస్ టాన్ స్క్వేర్ తీటా, అక్కడ ఉన్న ప్లస్ వన్ యువతలకు వస్తే మైనస్ వన్. సో ఏదేమైనా టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ వన్. సో టాన్ స్క్వేర్ తీటాని సీకెంట్స్లోకి కన్వర్షన్ చేశాను. కొంతమంది మనం హడావుల్లో చేసేటప్పుడు ప్లస్ సీకెంట్ స్క్వేర్ పంపిస్తారు. టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ అవతలకు వచ్చేసి వన్ మైనస్ సీకెంట్ స్క్వేర్ తీటా అంటే రాంగ్. అది ఎందుకంటే మీరు ప్రిపేర్ చేసిన రూల్ అప్పుడు మైనస్ టాన్ స్క్వేర్ తీటాకి కానీ టాన్ స్క్వేర్ తీటాకి కాదు. అందుకే ముందు మైనస్ టాన్ స్క్వేర్ తీటాని ప్లస్ టాన్ స్క్వేర్ తీటా చేసుకోవడం కోసం దీన్ని అటు పంపించుకొని అక్కడ ఉన్న వన్ ఇటు పంపించుకుంటే ఐ కెన్ ప్రిపేర్ రూల్ ఫర్ టాన్ స్క్వేర్ తీటా. నౌ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ నథింగ్ బట్ సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ వన్. నౌ ఇన్ ద ప్లేస్ ఆఫ్ టాన్ స్క్వేర్ తీటా సబ్స్టిట్యూట్ యువర్ రీజన్ వాట్ ఎవర్ యూ ప్రిపేర్డ్ సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ వన్ బ్రాకెట్ వన్ ప్లస్ మళ్ళీ టాన్ స్క్వేర్ తీటా అంటే సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ వన్. ఇక్కడ ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్. ఇక్కడ సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ వన్ ఒక బైనామియల్ కాబట్టి పుట్టింది బ్రాకెట్. సో సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ వన్ ఇంటూ ఇక్కడ ఉండి మనకి సీకెన్ స్క్వేర్ తీటా మిగిలింది. మల్టిప్లై చేయండి లోపలికి. సీకెన్ స్క్వేర్ తీటా ఇంటూ సీకెన్ స్క్వేర్ తీటా సీకెన్ టూ ది పవర్ ఆఫ్ ఫోర్ తీటా మైనస్ సీకెన్ స్క్వేర్ తీటా వన్ జార్ సీకెన్ స్క్వేర్ తీటా. ఇక్కడ డోంట్ ఫర్గెట్ టు రైట్ ఇట్ ఇన్ ద బ్రాకెట్. ఒకవేళ మీరు అక్కడ మల్టిప్లై చేయాలి అంటే ఒకవేళ బ్రాకెట్లో పెట్టకపోతే అప్పుడు ఏమవుతుంది? సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ వన్ పెట్టి ఇక్కడ సీకెంట్ తీటా అని పెడతావు. కొద్దిగా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా మల్టిప్లై చేయాలి. సీకెన్ స్క్వేర్ తీటా ఇంటూ సీకెన్ స్క్వేర్ తీటా. సో సీకెన్ టూ ది పవర్ ఆఫ్ ఫోర్ తీటా అండ్ సీకెన్ స్క్వేర్ తీటా ఇంటూ మైనస్ రెండింటితోనే మల్టిప్లై చేయాలి. హడావుడిలో కొంతమంది మైనస్ వన్ ఇంటూ సీకెన్ స్క్వేర్ తీటాని కేవలం వన్తోనే మల్టిప్లై చేస్తారు. టు అవాయిడ్ దిస్ కన్ఫ్యూజన్
బెటర్ టు రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ టాన్ స్క్వేర్ తీటా ఏదైతే మీరు రాయబోతున్నారో ఇది ఎక్స్ప్రెషన్ కాబట్టి పుట్ ఇన్ ద బ్రాకెట్ సో దెన్ యూ గెట్ ఐడియా టు మల్టీప్లై విత్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ ద బ్రాకెట్ సో సీకన్ స్క్వేర్ తీటా ఇంటూ సీకన్ స్క్వేర్ తీటా సీకన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ తీటా సీకన్ స్క్వేర్ తీటా వన్ జార్ సీకన్ స్క్వేర్ తీటా మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ కూడా అదే